హైదరాబాద్ మీర్పేట్లో అదృశ్యమైన బాలుడి మిస్టరీ వీడింది. కనిపించకుండా పోయిన బాలుడు క్షేమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాలుడిని తిరుపతిలో పోలీసులు గుర్తించారు. బాలుడి ఆచూకీ తెలియడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన తిరుపతి బయలుదేరి వెళ్లారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆచూకీ లభ్యమైంది. ఈ నెల 4న సాయంత్రం నుంచి బాలుడు కనిపించకుండా పోయాడు. అయితే ట్యూషన్కు వెళ్లిన 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలుడు మహేందర్ రెడ్డి ఇంటికి తిరిగి రాలేదు. సమీపంలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించగా ఓ 2-వీలర్ మీద వెళుతున్నట్లు దృశ్యాలు నమోదయ్యాయి. అనంతరం మలక్పేట్ రైల్వే స్టేషన్లో రైలు ఎక్కి తిరుపతి వెళ్లినట్లు గుర్తించారు. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు 4 బృందాలతో విస్తృతంగా గాలింపు చేపట్టారు. తిరుపతిలో బాలుడి ఆచూకీ లభ్యమవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారాన్ని మా కరస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, అసలు తీసుకెళ్లిన పర్సన్ ఎవరు, ఎందుకు తీసుకెళ్లారు, వివరాలేంటి? దాదాపు 4వ తారీఖున సాయంత్రం మిస్ అయినటువంటి మీర్పేట బాలుడు మిస్సింగ్ కేసు ఏదైతే ఉందో దాన్ని 24 గంటల లోపు ఛేదించారు పోలీసులు. సీసీ కెమెరా ఫుటేజెస్ ఏదైతే ఉందో ఇదే దీనికి ప్రధానంగా పోలీసులకి ఈజీ అయింది అనేసి తెలుసు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే బాలుడు కాచిగూడ నుంచి తిరుపతికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. బ్యాగ్ ఏదైతే ఉందో బ్యాగ్ ని వేసుకొని అక్కడ తచ్చిట్లాడుతూ ఉన్నటువంటి బాలుడిని అక్కడ గమనించినటువంటి యాత్రికులు ఎవరైతే ఉన్నారో వారు వెంటనే వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే పేరెంట్స్ తిరుపతికి బయలుదేరడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ కేసు కి సంబంధించి బాలుడు 4వ తారీఖున సాయంత్రం ట్యూషన్ కి వెళ్తున్నాను అన్న కోణంలో చెప్పి వెంటనే అతను కాచిగూడ దగ్గర నుంచి రైల్వే స్టేషన్ లో తిరుపతి వరకు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ కేసు కి సంబంధించి ఎవరు ఇతనికి లిఫ్ట్ ఇచ్చారు, ఏదైతే సీసీ కెమెరా ఫుటేజెస్ డే 1 నుంచి మనం చూసుకున్నట్టయితే సీసీ కెమెరా ఫుటేజెస్ లో ఎవరో ఇతన్ని పికప్ చేసుకున్నారు బైక్ లో. ఆ తర్వాత ఈ బాలుడు ట్రైన్ రైల్వే స్టేషన్ దగ్గర టికెట్ తీసుకోవడము, ఆ తర్వాత తిరుపతికి చేరుకోవడము, మొత్తం మీద దాదాపు 4-5 బృందాలుగా ఏర్పడినటువంటి పోలీసులు మొత్తం జల్లెడ పట్టి ఈ బాబు ఎక్కడ మిస్ అయ్యాడు అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేశారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఉదయం 7:30 గంటలకు ఫోన్ రావడంతో తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మీర్పేట పోలీసులు తిరుపతిలోని పోలీస్ స్టేషన్ కి అప్పచెప్పమని తెలిపారు. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి మిస్సింగ్ కేసు సుఖాంతమైనట్టుగానే తెలుస్తోంది. అంటే ఏంటి ఉషా, అక్కడ కూడా తిరుపతి పోలీసులు అంటే కిడ్నాప్ చేసిన అతన్ని విచారిస్తున్నారా? ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ కేసు కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఏదైతే బాలుడే లిఫ్ట్ అడిగి అతని ద్వారా వెళ్ళాడా లేకపోతే బాలుడిని ఎవరైనా కిడ్నాప్ ఎవరైనా వాంటెడ్లీ తీసుకుని వెళ్ళి ఏమైనా చేశారన్న కోణంతో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలంటే బాలుడిని తిరుపతి నుంచి ఏదైతే మీర్పేట పోలీసులకి అప్పచెప్పినట్టయితే మీర్పేట పోలీసులు బాలుడిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే అవకాశం. ప్రస్తుతం చూసుకున్నట్టయితే పేరెంట్స్ ఏదైతే తల్లిదండ్రులు వాళ్ళ బాబుని వాళ్ళ బాబుని పికప్ చేసుకునే పనిలో ఉన్నారు కాబట్టి తీసుకొని వచ్చిన అనంతరం పోలీసులు ఆ అబ్బాయిని మొత్తం పూర్తి స్థాయిలో ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఎవరు కిడ్నాప్ చేశారా లేకపోతే తనంతట తాను వెళ్ళాడా లేకపోతే గత కొన్ని రోజులుగా వారి తల్లిదండ్రులు ఇంట్లో తిరుమల వెళ్ళాలి అన్న కోణంలో మాట్లాడుకున్నటువంటి మాటలు విని ఇతనే సాయంత్రం ట్యూషన్ పెడుతున్నాను అన్న కోణంలో తల్లిదండ్రులకు చెప్పి తిరుపతికి చేరుకున్నాడా అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే బాబుని పికప్ చేసుకున్న అనంతరం ఇక్కడ మీర్పేట పోలీసులు పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేయడానికి అయితే సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే తల్లిదండ్రులు తిరుపతికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. తిరుపతిలోని పోలీస్ స్టేషన్కి అప్పచెప్పవలసిందిగా మీర్పేట పోలీసులు కూడా అలర్ట్ చేశారు కాబట్టి ఇక్కడికి వచ్చిన అనంతరం బాబు ద్వారా మరింత సమాచారాన్ని అయితే సేకరించే పనులు అయితే మీర్పేట పోలీసులు సిద్ధమవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. శ్రీదేవి, రైట్ ఉషా, థ్యాంక్ యూ.